సో ఇప్పుడు ఈ నెంబర్ కి మీకు మీకు సంప్రదించినప్పుడు మీరు కొరియర్ చేయటం గానీ లేదంటే కొరియర్ చేయటం అని చేస్తారు. సో మీకు వాళ్ళకు బస్ సర్వీస్ వాళ్ళకు ఆన్లైన్ ఇట్లా అన్ని చేయాలని మా పిల్లలకు ఉంది. సో సో మీకు ఈ నెంబర్ కి ఇప్పుడు మీరు చెప్పినటువంటి నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఇంకో నెంబర్ ఏమైనా ఉందో మీకు అదనంగా మీరు చెప్పండి. 9951260325 60325. సో ఫ్రెండ్స్ ఈ నెంబర్ నేను కూడా తీసుకొని మీకు మన కామెంట్స్ లో కానివ్వండి పైన కానివ్వండి నేను ఇస్తాను సేట్ గారి నెంబర్ సేటం నెంబర్ మీకు అక్కడ నేను పెడతాను. మీకు కావలసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అని అంటే మనం ఏదో తిన్నాము అని అంటే తిన్నామండి, మన టైంలో అందుబాటులో ఉన్నాయి తిన్నాము, అందుబాటులో లేని తినలేదు. కానీ ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. సో పిల్లలకు విషయం పెట్టేటువంటి హక్కు మనకు లేదండి. మంచి చూసి ఒక రోజు స్పెండ్ చేసి మీరు అన్ని పరిశీలించినాకనే మీరు తీసుకోవాలని కాదు, నాకు చూడండి మీరు ఉండండి అదే ఇంకా మునికాయలు సపోటాలు అలనేరడు పండ్లు ఇవన్నీ మా మందమని పెట్టుకున్నాం కానీ చాలానే ఉన్నాయి. మునక్కాయలు చాలా ఉంటాయి ఇంకా. ఓకే మీకు సపోటా ఆర్గానిక్ సపోటా కావాలన్నా ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి మునక్కాయ కావాలన్నా కొత్తిమీర పుదీనాలు ఇటువంటి కూడా అంటే దగ్గర దగ్గరవి పళ్ళు ముఖ్యంగా వచ్చేసి సపోటా కానివ్వండి మ్యాంగో కానివ్వండి ఇటువంటివన్నీ కూడాను పూర్తి స్థాయిలో ఆర్గానిక్ అనేటువంటిది మాత్రం చాలా ఉంటది ఈ సంవత్సరం. పసుపు పసుపులో మిత్రులారా పసుపు అనేటువంటిది మనకు మన ఆయుర్వేద వైద్య విధానంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దానిలో ఉండేటువంటి క్రుకోమిన్ అనేటువంటి పదార్థం మనకు గాయాలు మానపటంలోను అదే విధంగా లోపల ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాని కాపాడటంలోను బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేయటంలోను కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి పసుపు అనేటువంటిది దాన్ని కూడా మందులు వేసి పండించడం ద్వారా మన భవిష్యత్తును మనం నాశనం చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే పూర్తి స్థాయి సేంద్రియ పద్ధతులు ఒక్క మందు కూడా కొట్టకుండా పండించేటువంటి పసుపు అనేటువంటిది మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. సో ఈ వీలైనంత వరకు ఈ పసుపు మీరు వాసన చూస్తే చాలండి ఒక్కసారి ఇటువంటి పసుపు గనక మీరు ఒక్కసారి వాడారనంటే నెక్స్ట్ వేరే పసుపు వాడలేనంత ఇదిగా ఉంటుంది. సో కాబట్టి ఒకసారి వాడి చూడటం వల్ల మీకు దీని యొక్క నాణ్యత తెలుస్తుంది. కాబట్టి చెప్పినటువంటి నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి ఒకసారి వాడి చూడండి. అదే విధంగా ఇప్పుడు మనం అల్లం దగ్గరికి వెళ్దాం ఒకసారి పదండి. దగ్గరున్న లక్ష స్పెండ్ చేయొచ్చు సార్ పూర్తి వాళ్ళకు. అవునా? ఎందుకంటే ఇది ఒక సో చూస్తున్నటువంటి రైతులు అదే విధంగా మై లైఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్లు దయచేసి ఈ యొక్క లైవ్ ని షేర్ చేసి చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అల్లము ఓకే సేటు ఈ ఫస్ట్ ఈ అల్లము ఏ విధంగా ఉండే అల్లము మొత్తం మొట్టమొదటి 12 సార్లు ఈ విధంగానే ఉండేది. 12 సార్లు పెట్టాను 12 సార్లు ఈ విధంగా ఉండే ఒకేసారి ఇమీడియట్లీ 2 రోజుల్లోగా ఇలా తయారైపోయింది. ఇలా అయిపోయింది ఇలా అంటే ఒక లైన్ అయిపోయింది 2వ లైన్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు చూడండి ఇదేమో అంటే మొత్తము ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా అయితే మొక్కలు కనబడుతున్నాయో ఏ విధంగా ఇప్పుడు సేటు పక్కన నిలబడండి కొంచెం దగ్గర జరగండి. ఇదిగోండి సేటు గారికి ఏ విధంగా ఉన్నాయి చూడండి అంత ఆరోగ్యంగా అట్లా ఉన్నాయి. 12 సార్లు పెట్టారు ఈ 12 సార్లు కూడా ఈ విధంగానే ఉన్నాయి. అయితే 2 నెలలు అవుతుంది పెట్టి సడన్ 2 నెలలు అయింది డ్యామేజ్ స్టార్ట్ అయ్యి సో ఉన్నట్టుండి సడన్ గా ఇలా అవటం మొదలు పెట్టింది. ఇది పక్క సాల్ అన్నమాట. ఇప్పుడు సేటు గారు నిలబడ్డది ఇది ఓకే దీని పక్క సాల్ ఇదండి. ఇదిగోండి ఇక్కడ చూడండి అది ఫస్ట్ అవతల దానికి స్టార్ట్ అయింది మొత్తం అవతల దానికి స్టార్ట్ అయింది మొత్తం పీకేసేసారు. ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడాను వరి గనక పనులు పెట్టినట్టు పెట్టుండే మొత్తం పోయిందండి. ఇది వాష్అవుట్ అయిపోయింది. సో అక్కడ అది కూడా అల్లమే అది కూడా ఇది చూడండి ఇలా అయిపోయింది అనమాట కంప్లీట్గా మొత్తం ఇది పోయింది. సో ఏదైతే మన ఆ మందులు ఒకసారి తీసిరండి సీటు దీంట్లో దశపత్రి కషాయం వేపకషాయము బ్లీచింగ్ పౌడర్ కూడా కలిసి కలిపిపోయమన్నారు వాళ్ళు పోస్తే అలా ఆర్గానిక్ లో కూడా బ్లీచింగ్ పౌడర్ మామూలుగా వస్తా అంటే పురుగు ఎంతకు చావలేదు ఓసాలు పోతా ఉంటే నాకు ఒక కాంట్రాక్ట్ అయ్యి ఈసారి ఇండియా గ్రోత్ వాడండి అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఫంగి కవచు ప్రతి వీక్లీకి ఒకసారి 3 సార్లు స్ప్రే చేశాను ఎంఎల్ స్ప్రేతో వీక్లీకి ఒకసారి స్ప్రే చేసి చూపించండి సెట్ ఎంఐ స్ప్రే
ఫంగీ కావచ్చు, ఫంగీ కావచ్చు, రెండు బాటిల్ ఇది ఒక బాటిల్. ఇది మూడు సార్లు వారానికి ఒకసారి స్ప్రే చేశాను. ఇప్పుడు నెల రోజులుగా ఈ నాలుగు సార్లు ఆగుతాయని, నాలుగు సార్లు ఆగాయి, నాలుగు సార్లు పోయినాయి నాలుగు లేకుండా కొట్టినంత వరకు ఉన్నది. ఈ నాలుగు సార్ల వరకు ఫంగీ కవచ్ ఎంఐ స్ప్రే ఇది కొట్టినంత వరకు మిగిలిపోయింది. చూద్దామని ఇవి నాలుగు సార్లు కొట్టినాం, ఎట్లుంటది అది ఎట్లుంటది, దీంతో రిజల్ట్ ఎట్లుంటది అంటే ఇది పూర్తి ఆర్గానిక్ అని మేము నిర్ధారించుకున్నాకనే స్టార్ట్ చేసినాం సార్. ఎందుకంటే మాకు అట్లా కొట్టడం బాగుండదని ఇది కొట్టినాక ఇప్పుడు చావడం ఆగిపోయింది. ఆగిపోయింది పూర్తి స్థాయిలో అండి. మీరు నమ్మరు, నేను మూడు సార్లు నేను ఇక్కడ ఇప్పుడు ఈ తోటలోకి రావటం ఇది మూడోసారి అండి. నాకు రిజల్ట్ అనేటువంటిది కనబడింది నేను చెప్పతే గనక వేరే రైతులు నష్టపోతారనేటువంటి ఉద్దేశంతోనే రమేష్ సేటు గొంతులో నుంచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. రానియండి, వీడియో అది ఆగిన తర్వాత ఇస్తాను, అది ఆగిన తర్వాతనే ఇవాళ వస్తా అంటే సరే రండి సార్ అన్నాను. అదండి అది మోసం చేయకూడదు. ఇది మూడు సార్లు స్ప్రే చేశానండి, మూడు సార్లు స్ప్రే చేస్తేనే ఆగింది. ఈ మూడు సార్లు స్ప్రే చేయడం కాదు, డ్రించింగ్ ఇచ్చాము, స్ప్రే తో డ్రించింగ్ ఇచ్చాము, స్ప్రే తో డ్రించింగ్ ఇచ్చారు. ఓకే, సో అప్పుడు అది ఆగింది అనమాట. సో ఇదేంటనంటే పూర్తి స్థాయిలో వాడి నిర్ధారించుకున్న తర్వాత, దీని యొక్క పనితనం అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత, ఇది నిలబడిపోయింది అన్న తర్వాత మాత్రమే రమేష్ సేట్ అనేటువంటిది మనకు చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఇది పూర్తి ఆర్గానికా కాదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత, సర్టిఫికెట్లు ఇవన్నీ చూపించిన తర్వాత ఆయన యొక్క మందు కొట్టారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూశారు ఇప్పుడు ఎంత కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఇంత చేసిన తర్వాత ఒక మందు కొడుతున్నారు అనేటువంటి పేరు రావటం అనేటువంటిది వాళ్ళు ఎంత మాత్రం ఇష్టపడరు. పూర్తిగా ఆర్గానిక్ అని నిర్ణయించుకున్న తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత కంప్లీట్ గా ఈ యొక్క ఇక్కడ వేసినటువంటి 12 సార్లలో అక్కడ వరకు ఉండేదండి. ఇది మొత్తం పీకేశారు, ఇక్కడ ఖాళీ ప్లేస్ అంతా కూడా చనిపోయింది, ఇదంతా చనిపోతే వదిలేశారు. మిగతా నాలుగు సార్లు ఆగినాయి, నాలుగు సార్లు, ఈ నాలుగు సార్లు ఆగాయండి. ఇప్పుడు మీకు చనిపోయింది చూపిస్తాను, కొంతవరకు ఉంది. ఇదిగోండి ఇలాగా పూర్తిగా ఇలాగ అయిపోయిందండి. ఇదిగోండి వరిగడ్డ ఎలాగైతే అయిపోయింది మొత్తం, ఈ సాల్ అంతా కూడా ఇలాగుంది. ఇది రమేష్ గారు మంచి పెస్టిసైడ్ ఫర్టిలైజర్ కొడితే ఆగుతాం అన్నారు, కానీ మాకు అట్లా కొట్టడం ఇష్టం లేక అది చిన్న మంచిదని కొట్టలేదు సార్. మీ ఇప్పుడు మీ మందు నిర్ధారించుకున్నాకనే కొడితే అది ఆగింది సార్. సో ఇదిగోండి పక్క సాల్, ఇది ఇదండి, ఇది మందు కొట్టింది, ఇది కొట్టండి, అది మేము కొట్టింది, ఇది కొట్టింది, ఇది కొట్టిందండి. సో కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సాల్ అంతా, ఇదంతా కూడాను కనిపిస్తున్నంత దూరం కూడాను మన ఈ సాల్ అంతా కూడా కొట్టింది, ఈ సాల్ కొట్టింది అనమాట. పూర్తి స్థాయిలో ఆర్గానిక్, కంప్లీట్ ఆర్గానిక్ అనమాట. ఇది నిలబడిపోయింది అనమాట ఆ పక్క సాల్ ఒకటి, ఇవన్నీ మూడు సార్లు ఉన్నాయి అందులో, అందులో ఒకటి అక్కడ మూడు సార్లు ఉన్నాయి, ఇది ఒకటి నాలుగు ఆగినాయి, ఈ నాలుగు పోయినాయి, అవతల నాలుగు కొంచెం కొంచెంగా మిగిలినాయి, ఈ నాలుగు మధ్యలో మొత్తం ఖాళీపోయినాయి. సో టెస్టింగ్ లో ఏంటంటే ఫంగీ కవచ్ అనేటువంటిది నెగ్గిందండి. చూడండి ఎంత అద్భుతంగా వండిందని అంటే అంత అద్భుతంగా, ఆకు మంచి మెత్తగా చక్కగా ఇది ఉందనమాట. దీనికి వచ్చేసి వేరుకుల్లుడు వచ్చింది అనమాట. అప్పుడు మనకు మిర్చిలో వచ్చేటువంటి వేరుకుల్లుడు, అదే విధంగా ఈ తాటాకు తెగుళ్ళలాగా పైకి వచ్చేసి ఆకంతా కూడాను ఇదిగోండి ఇలా ఇలా పోయేది, ఇలా అయిపోతుంది అనమాట, వరిగడ్డి ఇలాగా అయిపోతుంది. సో అల్లం అనేటువంటిది అతి సున్నితమైనటువంటి పంట, ఇది దీనికి తెగుళ్ళు అనేటువంటిది విపరీతంగా ఇది చేస్తూ ఉంటే భయంకరంగానేటువంటి తీవ్ర స్థాయిలో దీనికి ఫంగస్ అనేటువంటిది, ఫంగస్ అనేది వ్యాప్తి చెందినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారానికి ఒకసారి చొప్పున మూడు సార్లు స్ప్రే చేస్తే ఇవాళ ఎంత చక్కగా ఉందో చూడండి సార్. మీరు చెప్పినట్టు ఇది కూడా కొడితే మాకు నిలబడిపోను ఏమో సార్. అంటే మనం టెస్ట్ చేయడం వల్ల మనకు కూడా మంచిది కదా. అట్లా ఇదండి పోయింది, ఇదంతా కూడా ఉందండి. అవునా, ఎక్కడ ఇక్కడ పదండి చూపించాలి కదండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వచ్చా కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే ఇప్పుడు మీ పక్కన వాళ్ళకి కూడా తెలియదు, ఎట్లా తెలుస్తుంది? అదే అదే ఊళ్ళో అంటే వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు చేస్తాననే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఊళ్ళో ఉన్న కొనాలి కదండి, కొనుగోలు ఉండాలి,
కందగడ్డ సార్, మా తినే మందం వేసుకున్నా. కందగడ్డ కందగడ్డ అన్నమాట ఇది, మా మందం అని ఇంట్లో మందం అని. చామగడ్డ అది పుదీనా అక్కడ ఉంది, అది కొంచెం కొంచెం అంటే మా చుట్టుపక్కల తెంపుకుంటారు. అదేలేండి, సేటు ఇది చెప్పండి. ఇదేంటి? మాకు 10 ఆవులు ఉన్నాయి. ఇదేంటి చెప్పండి? నేను చెప్తాను. మాకు 10 ఆవులు ఉన్నాయి. 10 ఆవులు ఉన్నాయి. ఆవులకు షెడ్ ఉంది. ఆవు షెడ్ లో నుంచి ఆవు మూత్రం మాకు పోవడానికి 4 ఓడలేసి, ఇలా ఓడలేసి ఓడలకు పట్టేటట్టు రెడీ చేసి పెట్టుకున్నాం. ఆవు మూత్రం ఎప్పటికీ యూజ్ చేస్తాం. అదే ఆవు పెండ, ఆవు మూత్రము, పప్పుల పిండితో ఇది ద్రవజీవామృతం తయారు చేస్తాం. ద్రవజీవామృతం, ఇది ద్రవజీవామృతం తయారు చేస్తాం. ఇది వారం రోజులు, 5 రోజుల నుంచి వారం రోజుల లోపు తయారైనాక 15 రోజుల లోపు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేసుకోవచ్చు, డ్రిప్పుల ద్వారా అయ్యచ్చు, డ్రిప్పుల ద్వారా అయ్యచ్చు. అట్లా ఇది డీకంపోజర్. డీకంపోజర్, డీకంపోజర్ అంటే అది వాళ్ళు ఇచ్చిన పది. ఇది డీకంపోజర్ వారం రోజుల్లో తయారు చేసిన తర్వాత దీన్ని కూడా చేయడం, కిలో బెల్లం వేస్తూ చేస్తాం మొత్తం. ఇది అంటే ఈ మామిడి తోట కాదు, చిన్న పంటలకు కాబట్టి తక్కువ చేశాను. అదే మామిడి తోటకైతే 5,000 లీటర్లు తయారు చేసి ప్రతి 15 రోజులు అది డ్రిప్ ద్వారా ఇచ్చేస్తాను. ప్రతి 15 రోజులకోసారి 5,000 లీటర్లు? 5,000 లీటర్లు 6 నెలలు, డిసెంబర్ టు మే దాకా 6 నెలలు ఇస్తాను. పసిపాపను కాపాడినట్టు కాపాడుతున్నాం సార్ మీ మామిడి తోటను. ఇది చిన్నగా ఇప్పుడు పసుపు మిర్చికి కొంత కొంత అవసరం కాబట్టి కొంత కొంతనే తయారు చేసి కొంత తయారు చేశారు. 5,000 లీటర్లు ఇప్పుడు అప్పుడు చూపించిన గింజలు కాదు హౌస్ దానికే. డిసెంబర్ తర్వాత తీసుకున్నాం సార్, దానికి 25,000 అయినాయి. ఈ తోటకు ఒక్కసారి స్ప్రే చేయాలి, కలిపి పెట్టుకోవాలని పెద్దది డ్రంబు తీసుకొని అలా కలిపి పెడతారు. అలా కలిపి పెడతారు. ఓకే, అట్లా ద్రవజీవామృతంలో కూడా 200 కేజీల పెండ, 200 లీటర్ల వాటర్ వేసి 5,000 లీటర్ ద్రవజీవామృతం ఒక వారం, ఒక 15 రోజులు ఇస్తాను, ఒక 15 రోజులు డీకంపోజర్ ఇస్తాను. 2 సార్లు ప్రతి నెలకు 2 సార్లు స్ప్రే మోటార్ ద్వారా ఇవ్వడం, 4 గంటలు 1 HP మోటార్ తో డైరెక్ట్ మోటార్ కలెక్షన్ ఇచ్చేస్తే ట్రిప్పుల ద్వారా 3 గంటలు 4 గంటలు చేరిపోతుంది అంతా. చూడండి మిత్రులారా, ఇంత కష్టం ఉంది అంటే అక్కడ డ్రమ్స్ ఉన్నాయి, ఇక్కడ డ్రమ్స్ ఉన్నాయి, ఇంకా లోపలికి ఉన్నాయి. అక్కడ మిరప తోట చూడండి, 15 మంది కలుస్తున్నారు. ఎంత కూలి కావాలి? సో గడ్డి మందు కొడితే, గడ్డి మందు అనేటువంటి దాని వల్ల నేల అనేటువంటిది విషపూరితం అవుతుంది, అటువంటిది మాకొద్దు అని చెప్పేసి ఖర్చు అయినా గానీ దానికి తట్టుకొని దానికి వెనకాడకుండా పూర్తి స్థాయిలో సేంద్రియం అని అంటే సేంద్రియమే చేయాలని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి వచ్చానండి. అది కొంచెం దూరం ఉంది, మళ్ళీ వెళ్ళేసరికి 1/2 గంట అవుద్ది మీకు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ కూడా గడ్డి మీకుతున్నారు. కలుపు మందులు ఎన్నో ఉన్నాయి, నిషేధించినా కానీ దొరుకుతున్నాయి. అవన్నీ మీ అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఒక పట్టుదల, ఆ పిల్లల యొక్క ప్రోత్సాహం, వీళ్ళ యొక్క పట్టుదల ఏంటంటే భూమిని నెక్స్ట్ తరాలకు మంచిగా అందించాలి, దాంట్లో మా పాత్ర మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చేస్తా ఉన్నారండి. సో ఇది వేప గింజల కషాయం, కానీ వేపకాయలు వేప అగ్రికల్చర్ యూజ్ చేయాలని బాటిల్ కొనుక్కోమంటే ఇది 300-600 రూపాయలు ఉంటది. ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి మేమే గింజలు తెచ్చి తయారు చేసుకుని కొట్టుతున్నాం. 20 రూపాయలు 15 రూపాయలు కేజీ ఇట్లా పల్లెటూళ్ళలో చెప్తున్నాం సార్. వాళ్ళు ఏరు పెట్టినాక మేము బండి మీద తీసుకుపోయి అక్కడ చూసారు కదా 10-12 బస్తాలు, మేమే స్వయంగా తయారు చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకుని కొట్టేయడం, కొనుక్క రావడం ఇష్టం లేక. ఇంకా ఇది పూత మీద పుల్లని మజ్జిగ ద్రావణం ఇట్లా ఆవు పాలు తెచ్చి సారు, ఆవు పాలు గిన్నె నా ఇంట్లోకి కూడా ఇయ్యాడు సార్, మందులకు కావాలని ఇంట్లో 10 ఇక్కడ 10 ఆవులుంటాయి అవన్నీ తోడుపోసి బర్రె పెరుగు అద్దంటాడు. ఆవు పాలు తోడుపోసి పుల్లని మజ్జిగ ద్రావణం పూత మీద స్ప్రే చేస్తాం సార్ కొన్ని వైరస్లు కావడానికి. ఇక తర్వాత ఫిష్ అమ్మాయిన యాసిడ్ అని ఉంటది, అది మేమే తయారు చేస్తాం సార్. అసలు మీ కోట్లో చేపల వాసన ఏం చేయాలి, కొనుక్కొచ్చి కూలలతో చేయిస్తున్నాం సార్. ఇక అట్లా ఏది కానీ మేము ఎంత మంది మస్తు డబ్బులు వస్తాయి ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే కానీ మాకు వచ్చిన కాడికే ప్రకృతిని కాపాడాలని మా కంకరం కట్టుకున్నారు, అదే పట్టుదలతోనే చేస్తా ఉన్నారు. సో మిత్రులారా, వీళ్ళు ఎంత అయితే కష్టపడుతున్నారో దాని యొక్క రుచి కానివ్వండి, దాన్ని మనము ఆ పనులలో మనం ఆస్వాదించవచ్చు. సో మనకు దొరికే మంచిది అని నమ్మకంగా మనకు దొరికేటువంటి ప్లేసే లేదు. కాబట్టి కొరియర్ ద్వారానో ఏదో నెంబర్ చెప్పారు కదా, నెంబర్ చెప్పారు, అది మీకు నేను ఇప్పుడు సేటు గారి దగ్గర ఆ నెంబర్లు తీసుకొని మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, కామెంట్ లో పెడతాను. మీరు సంప్రదించి సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా కావాలన్నప్పుడు తెప్పించుకోవడం ద్వారా మీరు మీ వంతు ప్రోత్సాహం, వాళ్ళు సమాజానికి మంచి భూమి అందించాలి, మేము పాడు చేయకూడదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వంతు వాళ్ళు.
సో వాళ్ళు ఇంకొక 4 రోజులు చెయ్యాలి, దాంట్లో నిలబడాలి అని అంటే మనం ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఏంటి అని అంటే మనం మంచి వస్తువు కొనుక్కోవటమే మనకు మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోత్సాహం అన్నమాట. సో ఇంత మంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తూ సమాజానికి మంచి ఉత్పత్తులను అందిస్తున్నటువంటి రమేష్ గారికి, సేటమ్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఇండియా గ్రో బ్రాండ్ నుంచి. సో తప్పకుండా చూడండి మిత్రులారా ప్రేమలత గారు. సో తప్పకుండా మీరు అందరు కూడాను మీకు తెలిసినటువంటి తెలంగాణ ఆంధ్రాలో తెలుగు తెలిసిన వారందరికీ కూడా ఈ యొక్క లైవ్ ని షేర్ చేస్తే చూసినటువంటి 1000 మందిలో 10 మందో 15 మందో కొనుగోటానికి వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడాను, రైతులకి మీ అందరికీ తెలుసు ఎంత కష్టం ఉంటుందో ఈ పద్ధతిలో. నార్మల్గా ఒక మందు తెచ్చుకొడితే గడ్డి తెచ్చేదానికి మొత్తం పీకీయటం, అంత ఖర్చు పెట్టుకొని చేయటం చేస్తున్నారు. ఎందుకనంటే అదొక ఇది, దాంట్లోకి పోయిన వాళ్ళు మామూలుగా చేయలేరండి, అదొక వ్యసనం అయిపోతుంది. సో కాబట్టి ఏంటనంటే మీ ప్రోత్సాహాన్ని షేర్ చేయటం ద్వారా, ఎక్కువ మందికి ఇది చేరటం ద్వారా, ఈ వీడియో చేరటం ద్వారా మీ ప్రోత్సాహాన్ని కూడా వీరికి అందించాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి సెలవు. అట్లాగే రమేష్ గారు ఒక్కసారి మళ్ళొకసారి మీ నెంబర్ చెప్పండి, మీరు ఏదైతే కొరియర్ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు మా 20 ఎకరాల తోటలో 3 బోర్లు ఉన్నాయండి, మొత్తం డ్రిప్ ద్వారానే సిస్టమ్ అయ్యడం, మందులు కూడా డ్రిప్ ద్వారానే చేయిస్తున్నాము. అట్లా నంబర్ వచ్చేసి 9866947237. ఇంకో నెంబర్ 9866947237. ఇంకొక నంబరు 9951260325. సో ఈ నెంబర్స్ కి మీరు సంప్రదించండి, మీకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీసుకోవడం ద్వారా మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ సెలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.